శబరిగిరి వాసనే పదినెట్టాంబడి తిరువిళక్కే భక్త రక్షకనే స్వామియే శరణమయ్యప్ప. తాతయ్య తాతయ్య, మీ తల మీద పువ్వులున్నాయి. తాతయ్య, దేవుడి పూజ కోసం కోస్తుంటే తల మీద పడ్డాయా? తల మీద పడ్డం కాదమ్మా, మనసులో ధ్యానిస్తూ పూజ చేశాను కదా. అలాగా అప్పుడు పడుంటాయి. నానా, ఈయన అయ్యప్ప భక్తులట. స్వామి శరణం, 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 స్వామి శరణం. దేశమంతా తిరిగొస్తున్నారు, మన ఇంట్లో పూజ చేసుకుంటారట, అందుకే. ఆహా, చాలా సంతోషం. నేనెంతో అదృష్టవంతుడు. స్వామి, మేము చేసిన పాపాలన్నీ తొలిపోవాలి. ఇంత గొప్ప అయ్యప్ప పూజ మేము ఇంతవరకు చూడనే లేదు. సాక్షాత్ ఆ శబరిమల అయ్యప్పనే ఇక్కడ చూసినట్లుగా ఉన్నది. ఇది మా పూర్వజన్మ సుకృతం స్వామి. అంతా అయ్యప్ప దయ స్వామి. ఆయనకి తెలియందంటూ ఏదీ లేదు. ఆ భగవంతుని ఆజ్ఞ లేందే ఈ సృష్టిలో ఏదీ జరగదు. ఆయన నడిపిస్తున్నట్టే మనం నడవాలి. మన చేతుల్లో ఏదీ లేదు. నానా, ఈయన మైసూర్ నుంచి, ఈయన ఢిల్లీ నుంచి, ఈయన కలకత్తా నుంచి, ఈయన చెన్నై నుంచి, ఈయన విజయవాడ నుంచి వచ్చారు. మహాసంతోషం. మిమ్మల్ని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. మన దేశం నలుమూలల నుంచి ఎందరో అయ్యప్ప భక్తులు
మా ఇంటికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తుంటారు. అది నా మహాభాగ్యం. మన దేశంలో అందరూ కలిసిమెలిసి ఎప్పుడూ ఉండాలని ఆ అయ్యప్పని కోరుకుంటున్నాను. శబరిమల అయ్యప్పే ఇంట్లో ఉన్నట్టుగుంది. ఆయన అనుగ్రహంతో అన్నీ జరుగుతాయి. ఇక మేము యాత్రకు బయలుదేరుతాం స్వామి. అయ్యప్ప తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళండి స్వామి. అతిథి దేవో భవ, అతిథులు దైవంతో సమానం అంటారు. మీరు ప్రసాదం తీసుకుని వెళ్తే నా జీవితం ధన్యమవుతుంది. తమ చిత్తం స్వామి. స్వామి, అన్నదానానికి సమయం అయింది. రండి స్వాములు. అలాగే స్వామి. రండి. కన్నెమూల మహాగణపతి భగవానే, అనాథ రక్షకనే, అన్నదాన ప్రభువే, ఆపద్ బాంధవనే, హరిహర సుతనానంద చిత్తనయ్యప్ప స్వామియే, కర్పూర ప్రియనే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే, ఆపద్ బాంధవనే, అనాథ రక్షకనే, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే. భోజనం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇదే మన భారతదేశపు గొప్పతనం స్వామి. ఈ అరిటాకులో తినడం వల్ల మన సాంప్రదాయాన్ని తెలియజేస్తుంది. ఈ ఆకులు వడ్డించిన ఆహార పదార్థాలన్నీ పలు రాష్ట్రాల పలు భాషల ఐకమత్యానికి ప్రతీకలు స్వామి. వివిధ జాతులు, విభిన్న రుచులు, ఇదే మన ఆచారం. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. బావగారు, వీరు అనాథాశ్రమం నడుపుతున్నారు, వీరు వికలాంగుల ఆశ్రమం నడుపుతున్నారు. మిమ్మల్ని కలవాలని వచ్చారు, అందుకే తీసుకొచ్చాను. అలాగా స్వామి, మా ఆశ్రమానికి ఏదైనా విరాళం ఇప్పించండి. మీ ఆశ్రమంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? సుమారు 130 మంది ఉన్నారు స్వామి. మీ దగ్గర 80 మంది స్వామి. ఓహో. మణికంఠ, ఓ 20,000 రూపాయలు తీసుకురా త్వరగా. ఇదిగోండి స్వామి శరణం. తీసుకోండి స్వామి. స్వామి 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 శరణం. స్వామి శరణం. మీరు చేస్తున్న దాన ధర్మాల వల్ల ఎంతో మంది సంతోషంగా జీవిస్తున్నారు. మీ బావమరిదిని కావడం నిజంగా నా అదృష్టం. అంతా అయ్యప్పదయ స్వామి. చూస్తున్నారుగా, ఎక్కడినుంచో వచ్చిన వాడుకున్న స్వతంత్రం, సొంత కొడుకైన మీకు లేదే ఈ ఇంట్లో. ఎప్పుడు చూసినా మణికంఠ 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 అంత నా తల రాత. ఈ ఇంటి కోడలుగా రావడం నా కర్మ. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళారు? ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? ఆ డబ్బులు ఇలా ఇవ్వండి. ఎక్కడికెళ్ళినా మీ అడుగు తినే బుద్ధి మాత్రం పోదు. తీసుకోండి. రై, పొద్దున్నుంచి రాత్రి వరకు గుడి దగ్గర గొంతు చించుకుని అడుక్కుంటే 10 రూపాయలు దొరకడం మహాకష్టం. అయ్యో పాపం అని నేను ఈ డబ్బులు ఇచ్చాను. ఈ అయ్యప్ప డ్రెస్ తిరిగి తీసుకున్నందుకు సంతోషించండి. రా, వెళ్ళండి. ఈ రోజుల్లో భిక్షగాళ్ళకు కూడా ఫైనాన్స్ ఇస్తున్నారా? నువ్వు మాకు ఇచ్చేదేంటి? అది నువ్వు తెలుసుకో. తగ్గది గదిజం తత గది గదిజం తై తగ్గది గదిజం తత గది గదిజం తజం తదణ తజణు తదిమి తతాక తజం తరిజం తరికిట తక తిత్త తగ్గదిత్త తదిగిణతుం తగ్గదిత్త తదిగిణతుం తగ్గదిత్త తదిగిణతుం తాం దిదితై 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 దిదితై
అయ్యో ఇదేమన్నా ఇల్లా లేక సత్రమా చెప్పు. ఒక క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు ఇంట్లో. మెల్లగా మాట్లాడవే. హలో, అలాగే అలాగే. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి, విద్యాభారతి స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్లకు స్వాతంత్ర దినోత్సవం రోజున మన మణికంఠ స్వామి ప్రోగ్రాం కావాలని కోరుతున్నారు. సరే. స్వామి శరణం. స్వామి శరణం. Click.
ప్రణవనా. హరయోగాన వెలసిన నీల శబరిగిరి అదిరేరా అయ్యప్ప విలసిల్లు ఆ దివ్య గోపురము మోక్షాలకే మూలము శరణని కొలువంగ తీరేను కష్టాలు తొలగెను మన బాధలు శరణని కొలువంగ తీరేను కష్టాలు తొలగెను మన బాధలు శబరీశ అనునామం అది ఏలే తారకము పరిమలను వర్తిల్లు హరిధరుడే ప్రాణము ఓంకార ప్రణవనాదం శరణము శరణం హరిహర తేజం శరణం శరణం హరిహర తేజం స్వామి శరణమయ్య అయ్యప్ప ఎక్కడికి బాబాయ్ వెళుతున్నారు? ఏం లేదమ్మా, తెలిసిన వాడి దగ్గరికి వెళుతున్నాను. సరే అది ఎలా ఉంచండి, మొన్న నేను చెప్పిన దాని గురించి మీరిద్దరు ఏం నిర్ణయం తీసుకున్నారు? దేని గురించి? దేని గురించి ఏంటి, అప్పుడే మర్చిపోయారా? డబ్బు గురించి బాబాయ్ని మాట్లాడమన్నా? ఓహో, దాని గురించా? ఇప్పటికే నాన్నగారి దగ్గర ఎన్నో లక్షలు తీసుకుని బిజినెస్ లో నష్టపోయాను. ఇక నేనేమీ ఆయన అడగలేను. వద్దు వద్దు, మీ నాన్న దగ్గర ఏమీ జరగదు. మీ ఇద్దరి కోసం అప్పు నేనిపిస్తాను, 1,00,000 రూపాయలు. అవును, లక్ష్మీపతి గారు మన పంకజం మేడం గారితో అన్ని విషయాలు మాట్లాడారు. మీరొచ్చి సంతకం చేసిన వెంటనే 1,00,000 రూపాయలు మీరు తీసుకోవచ్చు. అది సరే, 1,00,000 రూపాయలు తీసుకుని మనం ఇంతకీ ఏం బిజినెస్ చేస్తాం? దానికి మార్గం నేను చెప్తానుగా. విశాఖపట్నంలో మధు అండ్ మధు కంపెనీ ఉంది, వాళ్ళు పెద్ద ఎక్స్పోర్టర్స్. ఆ కంపెనీలో మీ ఇద్దరిని పార్ట్నర్స్ గా చేరుస్తాను. 3 నెలల్లో 1 కోటికి 10 కోట్లు లాభం వస్తుంది. ఏంటి, ఆ తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. ఇప్పుడు ఏనుగు చాలా వేగంగా పరిగెడుతుందంట. నువ్వు రెడీనా? నువ్వేంటి రెడీనా? నీకు భయం వేయట్లేదా? వావ్.
ఏనుగు మీ సవారీ చేస్తున్నావా? అయ్యో ఇది కూడా తెలీదా, ఏనుగు సవారీ? భగవతి, పాపకు అన్నం పెట్టాలి, త్వరగా తీసుకురామ్మా. వస్తున్నా మమ్మీ. రాములు, అయ్యప్పో స్వామియే, అయ్యప్పో స్వామియే, అయ్యప్పో శరణయ్యప్ప, అయ్యప్పో శరణయ్యప్ప, 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 అయ్యప్ప స్వామియే, 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 స్వామియే. దక్షిణ సంగతి దక్షిణ పెట్టయ్యప్ప, దక్షిణ పెడితేనే అయ్యప్ప దీవిస్తాడయ్యప్ప. పెద్దగా దక్షిణ ఇచ్చుకోలేను. దక్షిణ లేకపోతే వర్కౌట్ కాదు స్వామి. దక్షిణ దండిగా పెట్టు స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. దక్షిణ అడగప్ప, నువ్వు దక్షిణ పెట్టప్ప. 11 రూపాయలు చాలదయ్యప్ప, 108 రూపాయలు పెట్టాలయ్యప్ప. స్వామి, నేను చాలా పేదవాణ్ణి స్వామి. అయ్యప్ప మాల వేసుకోవాలని అప్పు చేసుకుని వచ్చాను స్వామి. నీ అప్పులన్నీ తీర్చమని నేను అయ్యప్ప స్వామికి రికమెండ్ చేస్తాను స్వామి. నేను చెప్తాను కదా అయ్యప్ప. నేను కాదు, మా గురువు గారు చెప్తారు స్వామి. మీ చెయ్యి ఒకసారి ఇలాగ ఇచ్చుకోండి స్వామి. స్వామి శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే చాలా గిట్టుబాటు అవుతుంది. స్వామియే శరణమయ్యప్ప, గురువా స్వామి శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. బంగారవా కాదా? స్వామియే, 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 స్వామియే. దక్షిణ, దక్షిణ, దక్షిణ పోయిందా స్వామి శరణం అయ్యప్ప? చాలా ఒక్కగా ఉందే కిసర్రా స్వామి. స్వామి, అయ్యో ఇదేనా మీరు ఆడే ఆటలు? కలెక్షన్ ఎంత? కలెక్షన్ ఇంత తక్కువగా ఉందేంటి? భక్తులు తగ్గిపోయారు, బిజినెస్ చాలా డల్. మన కలెక్షన్ తగ్గిందా లేక ఇంకెవరైనా వేరే బ్రాంచ్లు ఓపెన్ చేశారు? ఇప్పుడు దొంగ స్వాములు ఎక్కువైపోయారు, అందుకే కలెక్షన్లు బాగా తగ్గిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నేను అమీర్పేట బ్రాంచ్కి వెళ్ళొస్తాను, మీరు ఇక్కడ ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అడుక్కు తినేవాడి దగ్గర పీక్కు తినేవాడు అంటే ఇదే కావాలా? నేను పట్టుకోవడానికి వెళ్ళింది పక్క బ్రాంచ్లో ఉన్న స్వాములను మాత్రమే కాదు, మీలాంటి కంత్రిలను పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాను రా. మనం చేసే వృత్తిలో నీతి న్యాయం ధర్మం ఉండాలిరా, అది తెలుసుకోండి పేదవల్లారా. పాపం ఆ శంకర స్వామి గారి గౌరవం మర్యాదలు అన్ని మంట కలిపేస్తున్నాడు. ఇటువంటి ఉండాలా? ఉండకూడదు. మనం చేసే వృత్తిలో నీతి న్యాయం ధర్మం సత్యం అన్నీ ఉండాలి. 50-50. ఎక్కడికెళ్ళి ఉంటారబ్బా? ఏం అర్థం కావట్లేదే.
కిటికీలు ఏమైనా తెరిచున్నాయేమో చూడండి. చూస్తానుండు. ఉండండి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏంటి? కిటికీలు కూడా మూసే ఉన్నాయి. అవును. అంత అయోమయంగా ఉందండి. నాకు కూడా అలానే ఉందే. అడుగు, మామయ్య వస్తున్నాడు. ఏంటి బాబా ఇదంతా? అగ్రిమెంట్స్ అయిపోయి డబ్బు మొత్తం ఇచ్చేసాము, ఇక్కడికి వచ్చి చూస్తే తాళం వేసింది, విశాఖపట్నం ఫోన్ చేస్తే అక్కడి నుంచి కూడా నో రిప్లై వస్తుంది. ఇప్పుడు మా గతి ఏం కావాలి? మామయ్య, ఈ విషయం పంకజ మేడం తెలిసే ఉంటుంది. ఈ సమయానికి ఫోన్ చేయడం మొదలెట్టే ఉంటుంది. ఇంటికి వచ్చి గొడవ పెడితే మా ఇద్దరి గతి ఏం గాను? పేదవా, ఇంత చిన్న విషయానికైనా నువ్వు భయపడేది? వీడెవడో తెలుసా? పంకజం మేడంకి ఒక్కగానొక్క కొడుకు అరవింద్. నమస్తే. నమస్తే సార్. మా చెల్లెలు సబితికి మీ మణికంఠ అంటే ఎంతో ఇష్టం. అతని దగ్గరే డ్యాన్స్ నేర్చుకుంది. చిన్నప్పటి నుంచి అతన్నే ఎంతగానో ప్రేమించింది. ఇప్పుడు అమెరికాలో ఉంది. రోజు ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటే మణికంఠనే చేసుకుంటాను, ఇంకెవ్వరిని చేసుకోనని ఒకటే గొడవండి. నేను ఊరికే అండం లేదు. ఆ ఫోటో ఇలా ఇవ్వు. దీన్ని ఇద్దరు చూడండి. ఇదిగో, నీ చెల్లెల్ని నేను ఆ ఇంటికి కోడలుగా చేస్తాను, సరేనా? సరే. నువ్వు వెళ్ళి ఆ కారులో కూర్చో. అలాగే. అసలు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. నన్ను అర్థం చేసుకోగలిగుంటే మీరెందుకు ఇలా ఉంటారు? ఈ అమ్మాయి మణికంఠుడికి భార్య అయితే ఆ పంకజం మేడం అసంతా మనకే తప్పకుండా దక్కుతుంది. అందులో మీ ఇద్దరికి తప్పకుండా వాటా ఇస్తాను. ఎలా ఉంది నా ప్లాను? ఈ లక్ష్మీపతి ఉండగా మీకు దిగులేందుకు నేనున్నాను. దిగులు పడకండి. శంకర్స్వామి, శంకర్స్వామి. ఎవరండి మీరు? రండి కూర్చోండి. ఏ, నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు. మనిషి అన్నాక కొంచెమైనా మంచి మర్యాద, అంతస్తు, గౌరవం అన్నీ ఉండాలి శంకర్స్వామి. చిన్న మాట నిలబెట్టుకునే పెద్ద మనుషులు కదా మీరు. ఆహాహా, మీది సత్యహరిశ్చంద్ర కుటుంబం అని వాళ్ళు వీళ్ళు అంటే ఎంతగానో నమ్మాను. చెప్పేదొకటి చేసేదొకటి అన్ని ఫ్రాడ్ పనులే. పేరుకు మాత్రం పెద్ద మనుషులు. ఎవరి గురించి, ఎవరి గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు? దారిన పోయే వాళ్ళ గురించి నేను ఇక్కడికి రాలేదు. ఆ దారి పోయే వాళ్ళ గురించి నేనెందుకు మాట్లాడతాను? మీ ఇంట్లో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. ఊరికే నోటుకొచ్చినట్టు మాట్లాడకుండా అసలు ఎందుకు వచ్చారో ఆ విషయం చెప్పండి. అది, ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చింది. 1,000 కాదు, 1,00,000 కాదు, 1,00,000,000 రూపాయలు. అది నా సొంత డబ్బైనా పర్వాలేదు. మారువాడి దగ్గర వడ్డీకి తెచ్చిచ్చాను. నెల నెల వడ్డీ డబ్బులు కడుతున్నాను. ఆహాహా, మీ కోడలు ఏం చెప్పిందో తెలుసా? మా ఆయన మా మామగారికి ఒక్కడే కొడుకు, 20 కోట్ల ఆస్తుంది ఆయనకి. మా మామగారు కాటికి కాళ్ళు చాపుకొని ఉన్నారు. ఆయన గనక పుట్టుక్కుమన్నాడంటే ఆ 20 కోట్ల ఆస్తికి నేనే వారసురాలనవుతానని నాతో చెప్పింది. నైస్గా మాట్లాడి సంతకం చేసి డబ్బు తీసుకున్నాక తిరిగి నా ముఖం కూడా చూడలేదు. మీ బామ్మర్ది లక్ష్మీపతి ఉన్నాడుగా, అతను కూడా ఇందులో సాక్షి సంతకం చేశాడు. చూపెట్టవయ్యా, ఆ పేపర్ తీసి చూపించవయ్యా. ఇదిగో చూడండి, బాగా చూడండి, చూడండి. మీ డబ్బుకు ఎలాంటి ప్రాబ్లము లేదు, ప్రతీ నెల వడ్డీ కరెక్ట్గా ఇస్తానని చెప్పాడు. నేనెన్నిసార్లు ఫోన్ చేసినా మీ అబ్బాయి ఇంట్లో ఉండే లేడు లేడు అనిపిస్తున్నాడు. ఇది న్యాయమా శంకర్స్వామి? అరే అడగరా, ఇది న్యాయమేనా మీరు చెప్పండి? మా అబ్బాయి అలాంటి పని చేయడే. ఆహాహా, కాకి పిల్ల కాకికి ముద్దు. తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఎప్పుడూ మంచిగానే కనిపిస్తుంటారు. వాళ్ళు చేసిన అన్ని కరెక్ట్ గానే ఉంటాయి. డబ్బిచ్చిన వాళ్ళకి ట్రిక్కులు తెలుసు. డబ్బు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. హలో, నేనే మాట్లాడుతున్నాను. ఏం చెప్పమంటారు సేట్ గారు, పెద్ద ఇరకాటంలో పడ్డాను. వాళ్ళింటి దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. ఎంత త్వరగా డబ్బిస్తారని అడుగుతున్నాను. లేకపోతే మనం చేసేదేదో మనకుంది కదా. అలాగే సేట్, ఆయనకిస్తాను. ఇదిగో మాట్లాడండి స్వామి, సేట్తో మాట్లాడండి. మాట్లాడండి స్వామి, సేట్ ఆయన మాట్లాడంటున్నారు. అచ్చా అచ్చా, అలాగేలేండి, ఆయనతో మాట్లాడతాను. చూడండి శంకర్ స్వామి, మీరు మంచివాళ్ళని నమ్మి నేనిప్పుడు ఇక్కడి నుంచి వెళుతున్నాను. చూడు, ఇంకొక నెలలో
నా డబ్బులు నా చేతికొచ్చి చేరకపోతే కోర్టు ఆర్డర్ తీసుకొని ఈ ఇంటిని వేలం వేయిస్తాను తెలుసా? హెచ్చరిస్తున్నాను. చంద్రో తులసివనంలో గంజాయి మొక్కలాగా నా కడుపున చెడబుట్టావు కదరా. అడ్డదారిలో డబ్బు సంపాదించాలని 10 మందిలో నన్ను తలవంచుకునేలా చేసి మన వంశ ప్రతిష్టని పరువు మర్యాదల్ని సర్వనాశనం చేశావు కదరా నీచుడా. ఎంతకాలంగా ఇలాంటి నీచ పనులు చేస్తున్నావురా? నీ మనస్సాక్షిని అడిగి చూడు, నువ్వు నన్ను ఎంతగా వంచావో. ఎందుకురా ఇలాంటి పని చేశావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేరా దుర్మార్గుడా? అడిగిన వాళ్ళకి కాదనకుండా దానం చేసిన చేతులరా ఇవి. అటువంటి చేతుల్ని ఈనాడు నువ్వు యాచించాలా చేశావు కదరా. వాడేం తప్పు చేశాడని అన్ని మాటలు అంటున్నారు. వాణ్ణి అడుగు. ఒరే, నువ్వేం చేశావో నిజం చెప్పరా? వాడెలా చెప్తాడు? సరే, వాడేం తప్పు చేశాడో మీరైనా చెప్పండి. చెప్తాను. అప్పు తీసుకున్నాడు. అదే లోకంలో అందరూ చేసే పనేగా? కొంచెమేం కాదు, కొండంత తీసుకున్నాడు. ఏమంటున్నారు? 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, 1 కోటి తీసుకున్నాడు. 1 కోట? ఒరే దుర్మార్గుడా, 1 కోటి రూపాయలు అప్పు ఎందుకు చేశావురా చెప్పరా? వదులు, నేను 1 కోటి రూపాయలు అప్పు చేశాను, నేను అప్పు ఎలాగోలాగ తీరుస్తాను. ఎలా తీరుస్తావురా? ఈ ఇంటిని వేలం వేసి అప్పు తీరుస్తాడు. అయ్యో భగవంతుడా, ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు? ఈ మాట నేనడం లేదు. వీడికి అప్పిచ్చినవాడు మన ఇంటికొచ్చి నన్ను నానా మాట్లాడి ఇల్లు వేలం వేయించి జమ చేసుకుంటానని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది. అది ఎలా మాట్లాడిందా? దానికి అంత పొగరా, దానింటికి 2 తగిలిస్తే సరిపోతుంది. ఆయన మీరేమనకూడదు. ఆయన మీ కొడుకే కావచ్చు, కానీ ఆయన ఇప్పుడు నాకు తాళి కట్టిన భర్త. నా ముందు ఆయన ఇంత హీనంగా మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేదు. ప్లీజ్, నేను చెప్పేది కొంచెం విను. చూడండి, ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత నేను ఇక ఇంట్లో ఉండలేను. ఒక భార్యకి భర్త మర్యాదే ముఖ్యం తెలుసా? మీరు భరించగలరేమో, నేను సహించలేను. అలా అనకు, నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్. చూడండి, ఇంకేం మాట్లాడకండి, మీరు నాతో వస్తున్నారు అంతే. చంద్రు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? వద్దురా, చూడు మీ నాన్న కోపంలో ఏదో ఊరికే అలా అన్నారు. ఇప్పుడు కోడలొట్టి మనిషి కూడా కాదురా, ఈ సమయంలో ఇల్లు వదిలి వెళ్ళకు. సొంత కొడుకు నాకు ఇంట్లో ఎలాంటి మర్యాద లేదు, ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
అమ్మా చందన, నువ్వైనా వాడితో చెప్పమ్మా. ఇంకా ఏం మాట్లాడమంటారు? ఈ ఇంట్లో మంచి లేదు, మర్యాద లేదు. అన్నయ్య, నానేదో కోపం లాంటే దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? వదిన, నువ్వైనా అన్నయ్యకి చెప్పు. వదిన, అమ్మా నాన్నలకి మనల్ని శాసించడానికి కానీ శిక్షించడానికి కానీ అర్హత ఉంది. ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారు కాబట్టి. వీళ్ళు మనకు జన్మనిచ్చారు, వీళ్ళు మన తల్లిదండ్రులు అనే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఒక అనాథ. ఎవర్రా అనాథ? వాడు అనాథ కాడు, అనాథ రక్షకుడు. శబరిమలలో నేను స్పృహ తప్పి పడిపోయినప్పుడు వీడే వచ్చి నన్ను రక్షించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు నన్ను కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు రా వీడు. అలాంటి వాణ్ణి నువ్వు అనాథ అంటావా? ఛీ, సిగ్గులేదు నీకు? వాడు మనకు చేసిన ఉపకారానికి మనం ఎన్ని జన్మలెత్తినా సరే ఆ రుణం తీర్చుకోలేవురా. వాడు ఉపకారం చేసింది మీకు, ఆ ఉపకారానికి ప్రత్యుపకారం చేసి మీ రుణం తీర్చుకోండి. వీళ్ళతో ఇంకా ఏమిటండి మాటలు? మనం వెళదాం, పదండి. అన్నపూర్ణ, వాణ్ణి వెళ్ళని వెళ్ళని అన్నపూర్ణ. పక్షులకు రెక్కలు రాగానే గూడొదిలి ఆకాశంలోకి ఎగిరిపోతాయి అన్నపూర్ణ. వాటిని బలవంతంగా ఎవరు ఆపలేరు అన్నపూర్ణ. వాళ్లను కని పెంచి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొచ్చాం, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. కానీ చెట్లలో కాచే కాయలు పళ్ళు, ఆ పళ్ళు మన ఆకలిని తీరుస్తాయి. కానీ బిడ్డల కంటే వేదనొక్కటే మిగులుతుంది అన్నపూర్ణ, వేదనొక్కటే మిగులుతుంది. అన్నపూర్ణ, నాకుండే ఈ బాధని ఏమాత్రం తట్టుకోలేకపోతోంది అన్నపూర్ణ. నేను ఎంతగా మర్చిపోదామనుకున్నా సరే ఆవిడ ఆడిన మాటలన్నీ నా గుండెల్ని తొలిచేస్తున్నాయి. మనిషిగా పుట్టాం, ఈ బాధలు అనుభవించక తప్పదు. ఆ దేవుడు రాసిన రాతని తప్పించుకోలేవు, తప్పించుకోలేవు. ఏమిటండి దీపం వెలిగించుకోకుండా చీకట్లో కూర్చొని ఇలా కుమిలిపోతున్నారు? ఇంట్లో దీపం వెలిగించి వెలుతురు తేవాల్సిన కోడలే ఇంటిని చీకటి చేసి వెళ్ళిపోయింది. మనింట్లో ఏది జరగకూడదని నేను అనుకున్నానో అదే జరిగింది. ఎప్పుడూ కళకళలాడుతుండే ఇల్లు కళావిహీనమైపోయింది. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా ధైర్యపడుతుంటే నా గతేం కావాలి, పిల్లల గతేం కావాలి? మీరిలా బాధపడుతూ ఉంటే వెళ్ళిపోయిన కొడుకు కోడలు తిరిగి వస్తారా? వృద్ధాప్యంలో మనకు అండగా ఉండవలసిన కొడుకు నిర్దాక్షిణ్యంగా మనల్ని అనాథల్లా వదిలేసి వెళ్ళిపోయాడన్నపూర్ణ. వాడు చంటి పిల్లాడుగా ఉన్నప్పుడు మన గుండెల మీద తన్నినా మనం బాధపడలేదు. ఇప్పుడు అలాగే అనుకోవాలండి. చెప్పడానికేముంది, ఏ కొడుకైనా తల్లిదండ్రులు మరణించాకే కొరివి పెడతాడు. కాని మన కొడుకు
మనం బతికుండగానే తలకొరివి పెట్టాడు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అంటారు. తెంచుకోవాలనుకున్న మన రక్త సంబంధాలు తెగిపోవండి. కన్న తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటే అది చూసి పైశాచకంగా ఆనందిస్తున్నాడు మన సుపుత్రుడు. మనసు లేని వాడికి తల్లిదండ్రుల విలువ ఎలా తెలుస్తుంది? సూర్యుడు దూరంగా ఉన్నప్పటికీ ఆ కిరణాలు మనల్ని తాకినప్పుడు వేడిగానే ఉంటాయి. సూర్యాస్తమయం అయ్యాక చల్లని చంద్రుడు వస్తాడు. అవునండి, మనకి చల్లని చంద్రుళ్ళంటి మణికంటుండగా సూర్యుడెందుకండి? ఆ ఒక్క ఆశతోనే నేను ఇలా జీవిస్తున్నానన్న పొన్న. ఏమిటి చేపట్టుకున్నా ముందు చేయదులు? నిన్నెందుకు వదలాలి చిల్లక? ఈ రోజు కాకపోయినా రేపైనా నీ మెళ్ళో తాళి కట్టాల్సింది నేనేగా. చూడు, నువ్వు చేసేదేం బాగోలేదు, ముందు చేయదులు. వదలమని చెప్తున్నానా? వదలు. నీ చేయబట్టుకుంటే తప్పేంటి చిల్లక? కొంచెం అడ్జస్ట్ చేసుకో విన్నా మొలక. ఏమిటిది, నేను విలను ఆవిడ హీరోయినా? నా క్యారెక్టర్ అర్థం చేసుకోవడం లేదే. భగవతి చేయి పట్టుకుని లాగుతున్నాడు. లక్ష్మీపతి, నువ్విలా చేయడం ఏమీ బాగోలేదు. రై, అది అడగడానికి నువ్వెవర్రా? తను నాకు వరసరా, నేను ఏమైనా చేస్తాను. నేను తన కన్నయ్యని, తనకెలాంటి ఆపద వచ్చినా కాపాడడం నా బాధ్యత. అన్నవా, ఒకే రక్తం పంచుకు పుట్టారా? ఎక్కడి నుంచి వచ్చిన వాడివి నన్నే బెదిరిస్తావా? ఇదిగో చూడు. వద్దమ్మా, వీడితో మనకు మాట్లాంటి నువ్వు పద. ఒరే తమ్ముడు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? నీ ముద్దుల కొడుకు మణికంఠుడు, నీ గారాల కూతురు భగవతి కలిసి రూములు ఆడే మన్మథలీల. నేను చూడలేను, కావాలంటే నువ్వే చూడు. టికెట్ అవసరం లేదు, ఫ్రీ. చూడతయ్యా, చూసి ఆనందించు. మీ ఇంట్లో ఉంటూ మీ తిండి తింటూ మీ అమ్మాయితో కలిసి సయ్యాట్లాడుతున్నాడు. నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడు, లేదంటే నిన్ను. మణికంఠ, నీ నిజ స్వరూపం చెప్పాడని వాడి మీద చెయ్యెత్తుతున్నావా? మా కన్న బిడ్డలా చూసుకున్నందుకు ఇంతకి తెగించి మాకే ద్రోహం చేయాలని చూస్తావా? మావి మాటలు నమ్ముతున్నావు? మావి ఏనా చేయి పట్టుకున్నాడు, అన్నయ్య వచ్చి కాపాడుకుపోయి ఉంటే నేను. చూసావా తయ్యా, అది కూడా వాడికి సపోర్ట్ చేసి మాట్లాడుతోంది. తెల్లనివన్నీ పాలు కాదత్తయ్యా, అది తెలుసుకోండి. ఓ తల్లి కడుపున పుట్టకపోయినా నీకు తోబుట్టు లాంటిది, దాంతో ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గుగా లేదు? అమ్మా భగవతి, నా తోడబుట్టిన చెల్లెలు కాకపోవచ్చు, కానీ ఒకే అమ్మ ఒడిలో పెరిగి, ఒకే అమ్మ చేతి ముద్దల్ని ఇద్దరు తిని పెరిగిన వాళ్ళం అమ్మా. తను చిన్నప్పుడు తడబడుతూ నడిచే నడకని చూసి, తన ముద్దు ముద్దు మాటల్ని విని సంతోషపడ్డవాణ్ణమ్మా నేను. అలాంటి నన్ను ఎంత పెద్ద మాట అన్నావమ్మా, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నువ్వన్న ఈ మాటకి నా మనసు ఎంత విలవిల్లాడిపోతుందో, అంతటి అపరాధం నేను చేయగలనా అమ్మా? నన్ను అర్థం చేసుకోమ్మా, నేను తను నా చెల్లెల్లా చూసుకున్నానమ్మా, తను నా చెల్లెలమ్మా. మంచి వాళ్ళ నటించి మా అక్క భావాలని నమ్మించి ఇప్పుడు దీన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావా? చాలా బాగుంది. 24 సంవత్సరాల నుంచి నా కొడుకు మీద నాకు చిన్న సందేహం కూడా ఎప్పుడూ కలగలేదు. నిన్నగాక మొన్నొచ్చిన నువ్వు వాడు నేరస్తుడంటున్నావు. అది కాదండి వీడు. అన్నపూర్ణ, మణికంఠ మేలిమి బంగారమే, అలాంటి వాణ్ణి అనుమానిస్తున్నావా? ఇన్నాళ్ళు నువ్వెంతో తెలివైన దానవని నీ గురించి నేను అనుకున్నాను. కాదన్నపూర్ణ, నీకు మంచేదో చెడేదో తెలియకుండా పోయింది కదూ, ఇప్పుడు అర్థమైంది. వీడు మాటలు నమ్మిన నువ్వు ఆనాడు జరిగిన విషయాలన్నీ మర్చిపోయావా? ఈ దుర్మార్గుడు గురించి నీకేం తెలుసు? ఆ రోజు మన వాడికి పంకజం దగ్గర నుంచి డబ్బు ఇప్పించి
మన కుటుంబ గౌరవాన్ని నాశనం చేశాడు. కంపెనీ మూతపడిందని తెలిసి కూడా ఇద్దరిని మోసం చేసి నువ్వు డబ్బు గుంజలేదు బావా. నోర్మై, ఇంకోసారి నీ నోటితో అలా పిలవద్దు. ఏ రోజైతే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావో ఆ రోజే మాకు కష్టాలు మొదలయ్యాయి. ఇంకొక క్షణం ఇక్కడ నిలబడ్డావో నీ మెడపట్టి బయటకు గెంటుతాను. అవుట్. అది మీరు చెప్పక్కర్లేదు, నేనే వెళుతున్నాను. చూడండి, నేనిక్కడికి వచ్చినప్పటి నుంచి మీకు కష్టాలు కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతే మీకు కష్టాలు మొదలవుతాయి. జాగ్రత్త. జరగాల్సిందేదో జరిగిపోయింది, దాన్నే తలుచుకుంటూ బాధపడితే ప్రయోజనం ఏముంటుంది? అన్నపూర్ణ, నా జీవితంలో ఇన్ని సమస్యలు ఎదురవుతాయని నేను కల్లో కూడా ఊహించనే లేదు. ఆపద్బాంధవుడు అనుకున్న అయ్యప్ప నన్నెందుకిలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదన్న పూర్ణ. తలరాత గురించి దిగులు పడ్డం దేనికి? మన కష్టాల్లో అయ్యప్ప మనకెప్పుడూ తోడుగా ఉంటాడు. మీరు అనవసరంగా బాధపడకండి. ఓం కాళి, ఓం మహాకాళి, భైరవి, ఆదిశక్తి, కాలభైరవ, జగదంబ, ఈ పాపిష్టివానికి నీ శక్తి ఏమిటో తెలియజేయమ్మా. ఇతను గురువా, ఇదిగా గురువా, తీర్చుకోండి గురువా. నా మంత్రశక్తికి మించిన మహాశక్తి ఏదో ఏ ఇంట్లో ఉందని నాకు తెలుస్తున్నది. నా మంత్రశక్తి ఫలించనంటున్నది. శిక్ష గురువా. ఓం హ్రీం హ్రాం దూరదర్శిని అవాహయ అవాహయ. సాధ్యం కాదు, సాధ్యం కాదు. అయ్యప్ప శక్తి ముందు నా మంత్రం పనిచేయదు. మానవ, నా మంత్రశక్తి ఫలించాలంటే నేను చెప్పినట్లు చేయి. అలాగే. ఎలాగైనా అయ్యప్ప స్వామి విగ్రహం ఆ ఇంట్లో నుంచి తీసుకుని రావాలి. అలాగే స్వామి. సాధ్యమవుతుందా?
ఏంటి ఆ గాయం? ఏంటి రక్తం కారుతోంది? ఏమైంది? నానా, దుర్మార్గుడు మన పూజ రూమ్ లో ఉన్న అయ్యప్ప విగ్రహాన్ని తీసుకువెళ్తుంటే నేను అమ్మ అడ్డుపడ్డాం. కానీ మావయ్య బలంగా అమ్మని నెట్టి విగ్రహాన్ని తీసుకెళ్లిపోయాడు. నన్ను కూడా నెట్టేసి వెళ్ళిపోయాడు నానా. నానా, శరణమయ్యప్ప, ఎక్కడికెళ్ళిపోయావు అయ్యప్ప? భక్త వత్సల, భక్త జన మందార, కరుణాసాగర, కృపాకర, ఇన్నాళ్ళు నువ్వే నా సర్వస్వం అనుకుని పూజించానే, ఇక నుంచి నేను ఎవరిని పూజించాలో చెప్పయ్యప్ప. నువ్వే నా తల్లి తండ్రి అన్నీ అనుకుని పూజించానే, నువ్వే కల్పవృక్షం కామధేను అనుకుని విశ్వసించానే, నన్ను ఒంటరివాణ్ణి చేసి అనాథగా వదిలేసి వెళ్ళిపోయావా అయ్యప్ప? కొడుకు కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోయినా నేను తట్టుకున్నానయ్యప్ప. నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతే అది తట్టుకునే శక్తి నాకు లేదు అయ్యప్ప, నాకు లేదు. నువ్వు లేని ఈ లోకంలో నాకంతా అంధకారంగా కనిపిస్తోంది. నేను కళ్ళు లేని కబోధినయ్యాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా పూజించానే, నేనింక ఎవరిని పూజించాలి? నాకిక దిక్కెవరు? నేనిక ఒక్క క్షణం కూడా జీవించలేను అయ్యప్ప, జీవించలేను. అయ్యప్ప, నువ్వెక్కడున్నావు? ఎక్కడ దాక్కున్నావు చెప్పు. ఓ స్వామి, నువ్వున్నావా? నువ్వున్న చోటలుకవా? మనసారా కొలిచి ఆశలు వీడాను, ఇన్నాళ్ళుగా నమ్మి పాపం చేశాను.
వారిగ పలుకవయా. నిన్ను నమ్మి ఎద కొలిచిన ఫలితము నరకమైనది చూడగా, ఓ స్వామి నువ్వున్నావా, పరికించి దిగులు తీచేటి దేవునందురే నిన్ను, కొలిచి పిలువంగ కొరత తీచేటి దైవమందురే నిన్ను, దివ్య తేజమై వెలుగు చిందేటి నవ్యమూర్తి నీవైతే, గుండెల వేదన తీతగా కదలర అయ్యప్ప ఇకనైనా. Oh,
స్వామి, విశ్వనాథ్ స్వామి గారిని కలవాలండి స్వామి. స్వామి శరణం. ఇప్పుడు ఆయన దానం ధర్మం సహాయాలు ఏవి చేయటం లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. విజయవాడ గొల్లపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి గుళ్ళో ఆయన కచేరీ పెట్టించాలని అనుమతి కోసం వచ్చాము స్వామి. ఆయన వస్తారో లేదో ఒకసారి కనుక్కొని చెప్పండి స్వామి. మీ అయ్యప్ప స్వామి స్వయంగా నా దగ్గరకు వచ్చి కచేరీ చేయమని చెప్పిన ఈ సంగీత సామ్రాట్ విశ్వనాథం ప్రజల ముందు కచేరీ చేయడు. నేను సినిమాలకు మాత్రమే పాడుతా. ఏయ్, నేను ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దని. వాళ్ళని చూస్తేనే నాకు చాలా అసహ్యం. ముందు వాళ్ళందరినీ ఇక్కడి నుంచి బయటికి పంపేయి. వాళ్ళు నిల్చున్న దగ్గర డెటాయిల్ వేసి కడుగు. ఈయన పాడనన్నాడే, ఇప్పుడు ఏం చేద్దాం? శంకర స్వామి గారు అబ్బాయి మణికంఠ బాగా పాడతాడట, నేను విన్నాను. వెంటనే మన గురుస్వామిని కలిసి సంప్రదిస్తే బాగుంటుందేమో. అలాగైతే రేపే మనం అందరం వెళ్ళి మన గురుస్వామిని కలుద్దాం. దానికి మీరందరూ ఏమంటారు చెప్పండి. దయచేసి అందరూ ఇక్కడ కూర్చోండి స్వాములు. యజమాని ఎవరు చూడటానికి వచ్చినా వాళ్లకు మర్యాద చేయటం నా కర్తవ్యం. చూసారా స్వామి, మర్యాద అంటే ఇదే. నిండుకుండా తొణగదంటారు. వీళ్ళంత ధనవంతులు ఎలాగయ్యారో తెలుసా స్వామి? వాళ్ళు చేసిన దాన ధర్మాల వల్లనే. మనం బాగుండాలంటే మన యజమాని బాగుండాలి. మన యజమాని బాగుండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? అందరూ నాలాగా తాయెత్తులు కట్టుకోవాలి. తాయెత్తులా? అవును స్వామి. చూసారా, ఇది భీమేశ్వర స్వామిది, ఇది మణికంఠ స్వామిది, ఇది కంచి కామాక్షమ్మది, ఇది మధుర మీనాక్షమ్మది, ఇది బెజవాడ కనకదుర్గమ్మది, ఇది కలకత్తా కాళీమాతది. ఈ క్షేత్రాలన్నీ తిరిగొచ్చాక ఈ తాయెత్తులన్నీ చేతు కట్టుకున్నాను. ఇది ఎంతో విశేషమైంది. ఇది హరిద్వార్ నుంచి తీసుకొచ్చారు. ఇది ఎంతో విశేషమైంది. ఇది హరిద్వార్ నుంచి వచ్చింది. హరిహరపుత్ర స్వామియే శరణం అయ్యప్ప. ఆ అయ్యప్ప అనుగ్రహం మీకుండాలని నా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి, సాక్షాత్ అయ్యప్పనే చూసినట్టు ఉంది స్వామి. స్వామి శరణం. స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం. స్వామియే శరణం అయ్యప్ప. ఎంతటి పుణ్యాత్ములండి స్వామి మీరు. అలాంటి మిమ్మల్ని దర్శించుకోవడం, సాక్షాత్తు అయ్యప్పనే దర్శించినట్టుగా మేము భావిస్తున్నాం స్వామి. ఈ స్వాములందరూ అయ్యప్ప సేవా సమితి నుంచి వచ్చారు. అయ్యప్ప సేవా సమితి సహాయనిధి కోసం విజయవాడ గొల్లపూడి అయ్యప్ప గుళ్ళో మణికంఠ సంగీత కచేరీ జరపాలని ఎంతో ఉత్సాహంతో తమరి అనుమతి కోసం ఇక్కడికి వచ్చారు స్వామి వాళ్ళంతా. అనుగ్రహించేది అయ్యప్ప, చేయించేది అయ్యప్ప. మన సేవను అయ్యప్ప కోరుకున్నట్లయితే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు స్వామి. అంతా శుభమే జరుగుతుంది. వెళ్ళిరండి. ఏ రోజు కావాలో సెలవియండి స్వామి. 18వ తేదీ శనివారం సాయంత్రం. అలాగే, తప్పకుండా తప్పకుండా. మణికంఠ, మీరు చెప్పినట్టే చేద్దాం. స్వామి శరణం. స్వామి, ఈ సంగీతం నన్ను ఎంతగానో అలరిస్తుంది.
ఈ సంగీతం మిమ్మల్ని మాత్రమే కాదు ఎంతో మందిని అలరిస్తుంది. అయ్యప్ప స్వామి పాటల్ని రాగయుక్తంగా, భావయుక్తంగా, భక్తి శ్రద్ధలతో ఎంతో అద్భుతంగా ఆ విశ్వనాథం గారు పాడారు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి తమరిక్కడా? అది విధి నిర్ణయం. నేనే గొప్పవాణని అహంకారంతో విర్రవీగే నన్ను ఆ అయ్యప్పస్వామి కళ్ళు తెరిపించాడు. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. స్వామియే శరణం అయ్యప్ప. ఆ రోజు ఆ భక్తుల్ని అవమానపరిచినందుకు ఆ పాప ఫలాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఆ అయ్యప్పస్వామి ఆ శబరిమల వాసుడు, నా పంచేంద్రియాలకు జ్ఞానశక్తినిచ్చి నన్ను అనుగ్రహించాడు. ఆ అయ్యప్పను నమ్ముకున్న వాళ్లకు ఆయనెప్పుడు తోడుగా ఉంటాడు. నేను మహాపాపాత్ముణ్ణి. వద్దండి, వద్దు, మీరు అలా మాట్లాడకూడదు. మీకే సహాయం కావాలన్నా నన్ను అడగండి, నేను చేస్తాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. మీరు పక్కన నుంచుంటే మా చెల్లెలి మొహం చంద్రబింబంలా వెలిగిపోతుంది. ఆ మీ దంపతులిద్దరూ నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నూరేళ్ళు సుఖంగా ఉండడమ్మా. స్వామి శరణం అయ్యప్ప.
అయ్యప్ప. ఏమండి, ఏమిటండి, ఏమైంది, ఎందుకు అలా అరిచారు? నానా, ఎందుకు అలా అరిచారు, ఏం జరిగింది? కలగన్నారా? ఒక అద్భుతమైన కల కన్నాను. ఆ కలలో నేను అయ్యప్పను చూశాను. సర్వాభరణ భూషితుడైన అయ్యప్ప, వజ్రం, పచ్చ, నీలం, గోమేధికం, ముత్యం, పగడం, పుష్యరాగాలతో నేను అయ్యప్పను చూశాను. నా జన్మ చరితార్థమయ్యింది. కాళ్లకు బంగారు అందెలు, పట్టు పీతాంబరాలతో, మేని స్వర్ణ కవచంతో, వజ్రాల మణికంఠహారంతో, కౌస్తుభహారం, ముత్యాలహారం, రత్నాలహారం. ఓహ్, ఎంత వైభవం, ఎంత భాగ్యం! నేను అలాంటి ఆభరణాలు తయారు చేయించి అయ్యప్ప విగ్రహాన్ని అలంకరించి కళ్ళారా చూసి తరిస్తాను. అదే నా కోరిక, అదే నా కోరిక. నాన్నగారు, మీ కోరిక నేను నెరవేరుస్తాను. ఆ దివ్యమూర్తిని దర్శించే భాగ్యం నాకు కూడా కలగనివ్వండి. లోపలికి రండి. నాన్నగారు, ఇది చాలా బాగుంది. బాగుంది కదూ. నువ్వు నా ముందు సర్వాభరణ భూషితుడివై దర్శనమిచ్చినప్పుడు ఇవే ఆభరణాలు అలంకరిస్తానని మాటిచ్చాను. స్వామియే శరణమయ్యప్ప. నాన్నగారు, ఈ ఆభరణాల్ని అయ్యప్ప స్వామికి సమర్పిస్తే మన జన్మలు ధన్యమవుతాయి. మణికంఠ. ఏమిటి నాన్న? అయ్యప్ప స్వామి జన్మించింది బుధవారం నాడు ఉత్తర నక్షత్రం గోధూళి వేళలో. ఆ రోజున శబరిమలకు వెళ్ళి ఈ ఆభరణాలన్నీ అయ్యప్ప స్వామికి సమర్పించాలి. అలాగే చేద్దాం. స్వామియే శరణమయ్యప్ప. Thank you.
హలో, నువ్వా? అంతా రెడీయేనా? ఒక గంటలో ఇంటికి వచ్చాయి, సరేనా? ఓకే. ఏంటి మణి, ఉదయాన్నే ఇక్కడికి వచ్చి నుంచున్నావు? బాబుగారు, అది అదేంటంటే. ఏమిటో చెప్పు. అది ఏమి లేదు బాబుగారు, నడుముకున్న కండవాన్ని తీసి భుజాన వేసుకోవాలని మొదటి నుంచి ఆశగా ఉంది. అంతే కదా, వేసుకో. ఎలా ఎలా కుదురుతుంది బాబుగారు? యజమానిలాగా కండువా వేసుకోవాలంటే దానికి ఒక అర్హత కావాలిగా. నాకు మీలాగా ఆస్తి, కారు, బంగ్లా కావాలని ఆశగా ఉంది. అది నెరవేరాలన్నా, జరగాలన్నా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కావాలి. లేదంటే డబ్బు కోసం దొడ్డిదారిని ఎవరినన్నా కిడ్నాప్ చేయాలి. ఆహా, అది జరిగే పనే కాదు. అంటే? మీ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ నాకు కావాలి. ఈ సూట్ కేసు నీకెందుకురా? బ్రీఫ్ కేసు వద్దు, దాంట్లో ఉన్న నగలు చాలు. తిన్నింటికే ద్రోహం చేస్తావురా? తిన్నింటికి ద్రోహం చేసింది నేను కాదు, నువ్వే. పిల్లనిచ్చిన పాపానికి మామగారిని ద్రోహం చేసింది నేను కాదు, నువ్వు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టింది నేను కాదు, నువ్వే. నీ రహస్యాలన్నీ నాకు తెలిసిపోయాయి. వజ్ర వైఢూర్యాలతో ఆభరణాలు చేయించి అవి అయ్యప్ప స్వామికి అలంకరించి స్వామిని కళ్ళారా చూసి తరించాలనుకున్నాడు మా యజమాని. ఆభరణాలన్నీ నిన్ను నమ్మి నీ చేతికిస్తే డూప్లికేట్ ఆభరణాలు చేయించి మీ మామగారికిచ్చి ఒరిజినల్ ఆభరణాలను బ్రీఫ్ కేసులో తీసుకెళ్లడం నాకు తెలియదనుకుంటున్నావా? శభాష్, అన్ని విషయాలు నీకు తెలుసు కదూ. రై, విశ్వాసఘాత కూడా పాముకు పాలు పోసిన విషమే గగ్గుతుంది కదూ. అవును, నేను పావుని, త్రాచుపావుని. నేను కాటేస్తే ప్రాణాలు పోవటానికి 3 గంటలు పడుతుంది. కానీ నువ్వు పాము కంటే విషమైన వాడివి. నీ శ్వాస తగిలితేనే క్షణాల్లో విషం ఎక్కి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అదే వదిలేయి. ఆ బ్రీఫ్ కేస్ ఇటు. ఏమిటి బ్రీఫ్ కేసా? హలో, మర్యాదకిచ్చేయి, లేకుంటే ఏం జరుగుద్దో తెలుసా? నీతిమంతుడు, నిజాయితీపరుడు, మంచివాడని ఈ సమాజంలో పేరున్న మీ మామగారు అయ్యప్ప స్వామికే డూప్లికేట్ నగలు చేయించాడని తెలిస్తే ఏమవుద్దో తెలుసా? ప్రజలు కాంట్రించి ఉమ్మేస్తారు. ఆ అవమానం భరించలేక మా యజమాని గుండె పగిలి చచ్చిపోతాడు. అది చూసి నేను సహించుకోలేను. లేదు లేదు, దానివల్ల స్వామి దర్శనానికి వెళ్ళిన ఆయన్ని స్వామి దగ్గరికి పంపించే ఏర్పాట్లు చేసేశా. నీకు అర్థం కాలేదా? ఆయన యాత్రకు బయలుదేరిన కారులో బాంబు పెట్టించాను. ఏయ్, టైం బాంబు పెట్టించాను. దేవుళ్ళంటే మా నాన్నని అన్నయ్యని చంపాలని చూస్తారా? అల్లుడివైనా సొంత కొడుకులా చూసుకుంటున్నారే మా నాన్న, పనివాడివైనా నిన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నారే మా నాన్న. అలాంటి దేవుణ్ణి మీరిద్దరూ చంపాలని ప్రయత్నిస్తారా? భగవతి,
మంచి సమయానికి వచ్చి రావద్దు. మీ నోరుతో నా పేరుని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు. ఇంత నీచంగా ప్రవర్తించడానికి మీకు అసలు సిగ్గులేదా? ఐఎమ్ సారీ టు సే దిస్. శంకరస్వామి మణికంఠ శబరిమలకి వెళ్లే కారు బాంబు బ్లాస్ట్ గురైందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్, వీడిని తీసుకెళ్ళండి. నేను నీ భర్తను, అది నన్నే చంపాలనుకుంటున్నావా? సతికి పతి దైవం అని పెద్దలు అన్నారు కదా, నన్నే చంపాలనుకున్నావా? మీరు తప్పు చేస్తున్నారని తెలియక ముందు ఇప్పుడు ఈ లోకంలో నాకు అయ్యప్ప స్వామి ప్రత్యక్ష దైవం. చూడు, ఆ ఆభరణాలున్న ఈ బ్రీఫ్ కేసుని మర్యాదగా నాకు ఇచ్చే, లేదంటే ఒక భర్త దగ్గర భార్య ఓర్పులో సహనంలో భూమాతకి సమానం. అదే భూమాత అగ్నిపర్వతంలో మారి కోపంతో ఉగ్రరూపం దాలిస్తే ఆ బడబాగ్నిలో మీరంతా మాడి మసైపోతారు. ఈ తాళి సాక్షిగా చెప్తున్నాను, ఇది మీకు మంచిది కాదు. శ్రీహరి అవతారమైన శ్రీరాముడు 10 తలల రావణాసురుని సంహరించాడు. ఎందుకో తెలుసా? నిప్పులాంటి సీతని అపహరించుకుని వెళ్ళిపోయాడని. అలాగే హరిహరసుతుడైన అయ్యప్ప, అలాంటి అయ్యప్ప నగల్ని దొంగిలించిన మిమ్మల్ని ఆయన క్షమించడు, క్షమించనే క్షమించడు. భగవతి, నేను చెప్పేది పూర్తిగా విను. ఇదంతా ఎవరికోసం? నీకోసం, మనకు పుట్టబోయే బిడ్డల కోసం. కట్టుకున్న భార్య ఎప్పుడూ కోరుకునేది తన భర్త కష్టపడి సంపాదించిన డబ్బునే కాని ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బును కాదు. దేవుణ్ణి మోసగించిన డబ్బుతో నేను నా బిడ్డలు జీవించాల్సిన అవసరం లేదు. ఆస్తి, అంతస్తు, అమ్మాయి, ఈ మూడింటిని వెతుక్కుంటూ ఏ మగాడు వెళ్ళకూడదండి. ఆ మూడు మగాడిని వెతుక్కుంటూ రావాలి. ఆ మూడు వెతుక్కుంటూ వచ్చినప్పుడే మగ జన్మకి సార్థకత. ఈ రోజుల్లో కష్టార్జితమే దక్కడం లేదు. అటువంటిది ఇలాంటి సంపాదన దక్కుతుందా? తప్పే, ఇదిగో తీసుకో, తీసుకో, తీసుకో భగవతి, నాకొద్దు. నేను ఎంతో పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు భగవతి, నన్ను క్షమించు. నేను మహాపాపాత్ముణ్ణి, నన్ను క్షమిస్తావు కదా, నన్ను క్షమిస్తావు కదా, చెప్పు, చెప్పు. భూదేవంత ఓర్పుతో ఆడదుంటుందని నాతో చెప్పావు కదా, అలాగే నువ్వు నన్ను క్షమిస్తావు కదా. నన్ను ఎలాగైనా క్షమించు భగవతి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, క్షమించు. నిన్ను నమ్మించడానికి ఇలా నాటకమాడి నీతో సెంటిమెంట్గా మాట్లాడకపోతే నా దారికి నువ్వు రావని నాకు బాగా తెలుసు. ఏంటి, ఏమన్నావు? ఏమన్నావు? ఆస్తి, అంతస్తు, అమ్మాయి, ఇవన్నీ మగాడి వెంట రావాలా? ఇప్పుడు అవన్నీ నా వెంట వస్తున్నాయి. డబ్బు, డబ్బేనే, డబ్బుంటే ఈ లోకంలో ఏమైనా చేయొచ్చు. మనీ మేక్స్ మెనీ మెనీ థింగ్స్, దట్స్ ఆల్. అండర్స్టాండ్? గుడ్ బై. ఆగండి, మనకేం తక్కువ ఈ పని చేస్తున్నారు? పట్టుకుంటాను.
పిలవే, పిలువు. పిలిచిన వెంటనే ప్రత్యక్షం అవడానికి ఇది ద్వాపరయుగం కాదు, నువ్వు ద్రౌపదివి కాదు, ఇది మన యుగం, కలియుగం. పిలువు, పిలవే నీ అయ్యప్పని. ఎంత పొగరండి, పిలువు. అనాథరక్షకుడు అన్నావు, ఆపద్ బాంధవుడు అన్నావు, ఎక్కడ నీ అయ్యప్ప? పిలువు, పిలవే. చూడు నీ అయ్యప్ప ఆభరణాలు, అవి నేను తీసుకెళ్తాను. ఏం చేస్తావో చేసుకో, వెళ్ళు. నీ అయ్యప్ప నన్ను ఏం చేస్తాడో చూస్తాను. పిలవే, పిలువు. ఇవి నేను తీసుకెళ్ళిపోతాను, పిలుచుకో. ఫ్లైట్ టైం అయింది, త్వరగా రారా. మీరు వెళ్ళిపోండి, వెంటనే నేను వస్తాను. ఫ్లైట్ టైం అయింది, నువ్వు త్వరగా రా. ఇప్పుడేగా మీరు వచ్చి వెళ్ళారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, తమాషాగా ఉందా? ఏం మాట్లాడుకున్నారా? దేవుడు మీద ఒట్టు నేను వీడి చేతికే ఇచ్చాను. అయ్యో, దేవుడు నగలే దొంగతనం చేసినాడు. నువ్వు ఒట్టేస్తే మేము నమ్మాలా? నీకు ఇచ్చాడా? మీకేం కాలేదుగా భగవతి, నన్ను క్షమించు. నేను చేసిన తప్పుకి అయ్యప్ప నన్ను క్షమించడు, క్షమించడు. నువ్వైనా నన్ను క్షమించు, నన్ను క్షమించు. నన్ను క్షమించమని అడుగుతారేమిటండి? అయ్యప్పని అడగండి.